ప్లీజ్ క్యారీ ఆన్ సార్. సార్ నెక్స్ట్, అయితే మన వరల్డ్ వైడ్లో గుంటూరు అంటే మిర్చికి ఫేమస్ అండి హాట్. సో ఐ హోప్ నియర్ ఫ్యూచర్ గుంటూరు అంటే గుర్తొచ్చేది మిర్చితో పాటు మాస్టర్ మైండ్స్ అని కూడా చెప్పడం మర్చిపోయితే ఏమీ లేదనుకుంటున్నాను. ఇంకొకటి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ గురించి ఇలా చెప్పడం మర్చిపోయాను సార్. జూన్ 2021లో నాకు ఫస్ట్ టైం క్లాసెస్ ఇచ్చారు సార్. జర్నల్ లెడ్జర్ సబ్స్టడీ బుక్స్ క్యాష్ బుక్ వరకు అయిపోయింది, బీఆర్ఎస్కి వచ్చింది. వచ్చిన తర్వాత చాప్టర్ అయిపోయింది, చాప్టర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కొంచెం అర్థం కాలేదు సార్ అని అశోక్ సార్కి చెప్పారంట. అశోక్ సార్ కాల్ చేశారు, సార్ బీఆర్ఎస్ కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాలేదంట సార్ అని. అంటే సరే ఎంతమంది స్టూడెంట్స్ సార్ అన్న సార్, ఒకళ్ళో ఇద్దరు సార్ అన్నారు. సార్ ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్కి అర్థం కాకపోతే మీరు నాకు కాల్ చేసి ఇట్లా స్టూడెంట్స్కి అర్థం కావాలి సార్ అని చెప్తున్నారు సార్. అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్. నౌ ఐ అండర్స్టాండ్ బికాస్ ఇఫ్ వీ సాటిస్ఫై ఆల్ ద స్టూడెంట్స్ ఓన్లీ దెన్ బికాస్ వీ సే కస్టమర్ ఇస్ గాట్. అంటే తమ్ముడు చెప్పిన దానికి ఇంకో పాయింట్ కూడా ఓపెన్గా షార్ప్గా చెప్పేస్తున్నాను సార్. 100 మంది పేషెంట్స్లో ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోతారు, మిగతా 98 మంది సక్సెస్ అవుతారంటే ఆ ఒకళ్ళు ఇద్దరు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే టాలరేట్ చేయం కదా. బట్ ప్రయత్నం చేద్దాం. సి 100% సక్సెస్ రాకపోయినా పర్లేదు, కానీ 100% ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేయకపోవడం తప్పు, సక్సెస్ రాకపోవడం తప్పు కాదు. మేము క్లాస్ చెప్పినప్పుడు కూడా మాకు ఫీడ్బ్యాక్లో రాసేవాళ్ళు, సార్ నాట్ అప్ టు ద మార్క్, యావరేజ్. ఎక్సలెంట్లు ఉంటేనేమో ఆకాశంలో ఉంటాం మనం, గుడ్లు ఉన్న ఆకాశంలో ఉంటాం. యావరేజ్ పూర్ అనగానే మైండ్ పనిచేయదు. ఇందిరా బాబు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు నాకు బాగా తెలుసు, ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చాను నేను. రండి సార్ మా ఇన్స్టిట్యూట్కి రండి సార్, మీకు శాలరీ ఇస్తాం, బాగా శాలరీ ఇస్తాం, మంచి పిల్లల్ని కూర్చోబెడతాను సార్ మీ క్లాస్లో అన్న ఆయన. అది నమ్మేసి వచ్చాడు పాప ఆయన, మంచి ఆయన బాగా చెప్తాడు. ప్రకాష్ గారు క్లాస్ ఒకటి ఇచ్చారు, ఇద్దరే స్టూడెంట్స్ ఉన్నారు, నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పలానా ఊర్లో క్లాస్ చెప్తే 150-200 మంది ఉండేవాళ్ళు సార్, మీరు ఇద్దరికి చెప్పిస్తానక నన్ను తీసుకొచ్చాడు అన్నాడు. సార్ ఆ ఇద్దరు ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ అయి ఉంటారు సార్, మీరు వెళ్ళి క్లాస్ చెప్పండి సార్ అన్న. వాళ్ళిద్దరు ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ వచ్చింది, ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్. సో ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది. మీకు అఫ్కోర్స్ మీరు ఫస్ట్లో చూడవటం కష్టం, కానీ తర్వాత అర్థమైపోయి ఉంటుంది. మన 100% సక్సెస్ అవ్వకపోవడం తప్పు కాదు, 100% ప్రయత్నం చేయకపోవడమే తప్పు. సార్ నెక్స్ట్ తేజ సార్ ప్లీజ్. మీ ఫ్యాకల్టీ యా హలో ఎవ్రీవన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశాను సార్ విద్యారత్న అవార్డు, ఈ క్లాస్ ఇవన్నీ చూశాను. సో ఈ అవార్డు మేబీ మీరంటే ఎవరో తెలియని వాళ్ళకి మేబీ ఇట్ మైట్ బి గ్రేట్, బట్ మాస్టర్ మైండ్స్తో నా జర్నీ అని